సువార్త 5వ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం సమర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధమేమైనదైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. ఇది యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నమాట ఇతని శిష్యులతో. అయితే 24వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తిరిగి వచ్చి నీ అర్పణను అర్పించమని అంటున్నాడు. ఈ వాక్యము యేసుప్రభు వారి ప్రయారిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యేసుప్రభు వారు మొదట అని చాలా చోట్ల వాడలేదు. మనం ప్రత్యేకంగా చూస్తే యేసుప్రభు మొదట అని ఎక్కడెక్కడ వాడాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదట అనే పదాన్ని ఎక్కడ వాడాడు యేసుప్రభు వారు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని. ఒకటి, ఇంకొకటి ఇంకొక చోట ఇక్కడ మొదట నీవు వెళ్ళి సమాధాన పడి తిరిగి రమ్మని, ఇంకొక చోట శిష్యులకి డిసైబుల్షిప్ గురించి చెప్తున్నప్పుడు యు ఫస్ట్ సిట్ డౌన్ అండ్ కౌంట్ ద కాస్ట్. మొదట నువ్వు కూర్చొని చూడు, లెక్కేసుకో. ఒకటి ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటుంటే ముందు కూర్చొని ఆలోచించాలి ఎంత అవుతుంది, దాని ఖర్చు ఎంత అవుతుంది, నా దగ్గర ఉందా లేదా. సో ఫస్ట్ సిట్ డౌన్ అండ్ కౌంట్ ద కాస్ట్. అక్కడ ఒక చోట యేసుప్రభువు వారు మొదట అనే పదం వాడారు, ఇంకెక్కడ వాడారు? ఇంకొక అవుట్ సైడ్ వేస్తే ఇంకొక చోట ఒక సహోదరుడు వచ్చి నేను నిన్ను వెంబడించాలి, నిన్ను వెంబడిస్తాను నేను అని ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటే నేను ధనవంతుడు ఏమంటాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ యు గో అండ్ సెల్ ఆల్ దట్ యు హ్యావ్ దెన్ యూ కమ్ బ్యాక్. యాక్చువల్గా వాట్ హీ మెంట్ ఈస్ ఫస్ట్ యూ డూ దిస్ దెన్ యూ కమ్ అండ్ ఫాలో మీ. ఆ తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తే నీకు పరలోకంలో చాలా ధనం ఉంటుంది అని మొదట చేయవలసిన విషయాలు. ఇంకొక చోట పరిసయ్యులందరూ గ్యాదర్ అయ్యి యేసుప్రభు దగ్గర మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, సబ్బత్ గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ గో అండ్ లెర్న్ వాట్ దిస్ మీన్స్. మీరు వెళ్ళి నేను కనికరం కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం పదమూడవ వచనం. అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడు అని చెప్పి. మీరు వెళ్ళి నేర్చుకోండి అంటున్నారు. నార్మల్గా ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళంతా యేసుప్రభు దగ్గరకు వస్తున్నారు. మనం ఏమనుకుంటాం, యేసుప్రభు దగ్గరికి వెళ్ళడమే గ్రేటెస్ట్ థింగ్ అనుకుంటాం. కానీ యేసుప్రభు అంటున్నాడు, నా దగ్గర కాదు, ముందు మీరు వెళ్ళి ఫస్ట్ యు లెర్న్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు, ముందు వెళ్ళి నేర్చుకొని తర్వాత రండి అంటున్నాడు. మోషేని గురించి ఆలోచిస్తే మోషే కూడా ఎక్కడికి వస్తాడు? బర్నింగ్ బుష్ దగ్గరికి వస్తాడు. సో మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్? ప్రివిలేజ్ ఏంటి? పొద అంటే దేవుని సన్నిధికి వెళ్ళడమే గ్రేటెస్ట్ ప్రివిలేజ్. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్పులు విడిచి తర్వాత. అంటే దేవుడు దగ్గరికి వెళ్ళే కంటే ఏదో ఒకటి ప్రయారిటీ ఉంది అని. ఇక్కడ యేసుప్రభు వారు కూడా మత్తయి 5లో ఆయన మనమేమనుకుంటాం, ప్రేయర్ ఇస్ ద అల్టిమేట్ థింగ్. ఒక పాట కూడా ఏదో ఉంది కదా, అన్నిటికన్నా ప్రార్థన విన్నా అని. అన్నిటికన్నా ప్రార్థన విన్నా, అది మన పిక్చర్, మన మైండ్లో మైండ్ సెట్. గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు ప్రే ఆర్ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు బీ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నువ్వు ఒకవేళ అర్పణ అర్పించడానికి వచ్చిన దానికంటే ఇంకా ఏదో ఇంపార్టెంట్ ఉంది అనే కదా, ఫస్ట్ ఇది చేసి తర్వాత ఇక్కడికి రా అంటే అంతకంటే ప్రయారిటీ ఏదో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ యేసుప్రభు వారు. ఫస్ట్ బీ రికన్సైల్డ్ యువర్ బ్రదర్ అండ్ దెన్ కమ్ అండ్ ప్రజెంట్ యువర్ ఆఫరింగ్.
ఇక్కడ ఇష్యూ ఏంటి, 23వ వచనంలో చూస్తే యువర్ బ్రదర్ హ్యాస్ సంథింగ్ అగెన్స్ట్ యూ కదా, నీ సహోదరుడికి నీ మీద ఏదన్నా వ్యతిరేకంగా ఉంటే, నీకు సహోదరుడి మీద కూడా కాదు, మనం అనొచ్చు నేను చాలా మంచిగా ఉన్నాను, నాకు ఆ బ్రదర్ మీద కోపం ఏం లేదు, నా బ్రదర్తో అన్ఫర్గ్యునెస్ లేదు, ఆ బ్రదరే నా మీద కోపడుతున్నాడు, అన్ఫర్గ్యునెస్ ఉంది, మరి ఇప్పుడు నేను ఏం చేయాలా అంటే, ఆ కాంటెక్స్ట్లో కూడా యేసు ప్రభువారు అంటున్నారు నీ అర్పణను వదిలి వెళ్ళి ఆ సహోదరుడితో సమాధానపడి తిరిగి రమ్మన్నారు. ఇది ఆలోచిస్తే, ఈ విషయం ఆలోచిస్తే ఇది యేసు ప్రభువారు ఎక్కడన్నా చేసినట్టుగా మనం చూస్తామా? నార్మల్గా పరిచయాలు కానీ చాలామందికి యేసు ప్రభువు అంటే పడదు కదండి, ఆ రోజుల్లో చాలామందికి సమాధానం ఉందా యేసు ప్రభువు అంటే, వాళ్ళందరూ రికన్సైల్ కాదు, చాలా కోపం ఉంది, చంపాలనుకుంటున్నారు, డేస్ డేస్ దేవర్ వెయిటింగ్. ఈవెన్ జూడాస్ కూడా ఎన్నో రోజుల నుంచి తనకి చాలా కోపం ఉండిండాలి, ఒక్క రోజులో అప్పగించండి. సో తన మీద కోపం ఉంది యేసు ప్రభు వారి మీద, కానీ యేసు ప్రభు మరి ప్రార్థనకి వెళ్లకుండా వీళ్ళు వెంటబడ్డా వీళ్ళకి ఫర్గివ్నెస్ అడగడానికి లేకపోతే రికన్సైల్ అవ్వడానికి. కానీ అపొస్తల కార్యం 1 అధ్యాయం చెప్తుంది యేసు ప్రభు వారు ఏం చేశాడో అవే బోధించాడని కదండి, అదే ఉందా ఒకసారి యాక్ట్ 1 verse 1. ఓ దేవుకి యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని, ఆయన చేయుటకు మొదట తర్వాత బోధించుటకు ఆరంభించిన, యేసు ప్రభువు ఏది చేయకుండా చెప్పలేదు, ఆయన ఏదైతే చేస్తాడో అదే బోధించాడు మనకి, కాబట్టి మనం చేయడానికి శక్తి పొందుకుంటాం. మనం ఒక ప్రిన్సిపల్ మీద డ్వెల్ అవుతున్నాం కదా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే, John 5:19 ఏం చెప్తుందంటే, ఏ తండ్రిని నేను చూస్తాను, ఏ కుమారుడు తండ్రిని ఏం చేయడం చూస్తాడో అదే విషయాలు అలాగే చేస్తాడు అని. ప్రిన్సిపల్ ఏంటంటే, మనం వాక్యంలో యేసు ప్రభు ఏదైనా విషయం చేయడం చూస్తే ఆ విషయాన్ని యేసు ప్రభు చేసినట్టు మనం చేయగలుగుతాం. మరి ఈ విషయం చేయడం చాలా కష్టమైన పని కదా. ఫర్గివ్నెస్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో అసలు ఉందా? ఫర్గివ్నెస్ అనే టర్మ్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడం, ఫర్గివ్ యువర్, ఇంకా యాక్చువల్గా ఎంత రాడికల్గా వెళ్ళిందంటే లవ్ యువర్ ఎనిమీస్ కదా, టు అన్ ఎక్స్టెంట్. ఎక్స్ట్రీమ్ ఏంటంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించు అనే కమాండ్మెంట్ కూడా వచ్చింది కొత్త నిబంధనలు. పాత నిబంధనలో మనం అది చూడం. ఇది చాలా కష్టమైన పని, సహోదరుడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడడం అంటే. ఇది యేసు ప్రభు ఎలా చేశాడయ్యా అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం చేయడానికి మనం శక్తి కలిగిన వాళ్ళమై ఉంటాం. ఏం చెప్తుంది వాక్యము, దీనివల్ల ఏంటి ఉపయోగం అయ్యావు? వాట్ ఈస్ దట్? లీవ్ యువర్ ఆఫరింగ్ దేర్ బిఫోర్ ది ఆల్టర్ అండ్ గో, ఫస్ట్ బీ రికన్సైల్డ్ టు యువర్ బ్రదర్ అండ్ దెన్ కమ్ అండ్ ప్రజెంట్ యువర్ ఆఫరింగ్. ఇప్పుడు మత్తయి సువార్త 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పనులకు తండ్రి మీ అపరాధములను క్షమించను, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన మీ తండ్రి మీ అపరాధములను క్షమించను. ఇది చాలా సింపుల్ బట్ ఇంపార్టెంట్ లాజిక్ అని చెప్పచ్చు. సపోజ్ నాకు ఇంకొక బ్రదర్కి ఒకవేళ ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, యాక్చువల్గా నాకు ఆ బ్రదర్ మీద కోపం లేదు, కానీ ఏం ప్రిన్సిపల్ అండి ఇక్కడ, మీరు ఎవరినైనా క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడవు. ఇది ఒకసారి పారాబుల్ చూద్దామా, మత్తయి సువార్త 18:18 21-35 దాకా మనం చూస్తే ఇక్కడ ఒక ఉపమానంగా ఉపమాన రీతిగా చెప్పబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు వచ్చి, ప్రభువా నేను నా సహోదరుడు క్షమించమని అడిగితే నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే, యేసు ప్రభువారు అంటున్నాడు 70 times 7 అంటున్నారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏం ఎగ్జాంపుల్ అంటే, ఒక
రాజు దగ్గరికి, రాజు దగ్గర ఒక 10,000 talents, అదే కదండి, 10,000 talents అనే టర్మ్ ఉంది, 10,000 talents, 24వ వచనంలో 10,000 talents అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చుట, అప్పు తీర్చుటకు వాడి మీద ఏమీ లేనందున వాని యజమాను వాణిని వాని భార్యను పిల్లలను వాడికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి నొక్కి, నా ఎడలు ఓడ్చుకునము, నీకు అంతయు చెల్లిందునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనుకరపడి వాడిని విడిచిపెట్టి వాడి అప్పు క్షమించాడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుడు ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లిమని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడలో ఓడ్చుకునము, నాకు చెల్లించదనంటే నీకు చెల్లించదనంటే వాడిని వేడుకొని, కానీ వాడు ఒప్పుకొనగా అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో ప్రేమించేవాడు. కాగా వాటి తోడి దాసులు జరిగినది చూసి మెక్కిలు దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానుడు వివరంగా తెలిపారు. అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంచు కనుక నీ అప్పంతయు క్షమించింది, నేను నిన్ను కలకరించిన ప్రకారం నీవు నీ తోడిదాసుని కలకరింపవలసి ఉన్నాను కదా అని వాడితో చెప్పాను. అందుచేత వాడి యజమానుడు కోపపడి తనకు అక్షరదంతయు చెల్లించే వరకు బాధపరచువానికి వాడిని అప్పగించాడు. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. యేసుప్రభు వారు ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, 10,000 talents తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేక క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమించేస్తున్నాడు. తర్వాత ఇతనికి ఎంత, 100 దేనారీలు ఇవ్వాల్సి వస్తే ఇతను మాత్రం అతను క్షమించట్లా. ఇది తెలిసిన ప్రభువు తనని శిక్షిస్తున్నారు, ఒక పారాబుల్ చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఆ 10,000 talents ఐ బిలీవ్ ఆ 100 దేనారీలు ఇచ్చాడేమో ఇతనికి, ఇతని సొంతది కాదు, ఇతని దగ్గర అప్పు తీసుకొని దానిలో కొంత భాగం ఇతనికి ఇచ్చాడు. ఇప్పుడు మనం లూకాస్ వార్త 11వ అధ్యాయం, ఇక్కడ ఒక గాడ్స్ కింగ్డమ్ ప్రిన్సిపల్ కనిపిస్తుంది మనకి. లూకాస్ వార్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, శిష్యులు ఒకసారి యేసుప్రభు వారిని చూసి మాకు ప్రార్థన నేర్పించండి ప్రభువా అంటే, యేసుప్రభు వారు 2వ వచనం నుంచి ఒక మోడల్ ప్రేయర్ నేర్పిస్తూ ఉన్నారన్నమాట. 4వ వచనం దాకా పరలోకమందున తండ్రి నామమును పరచబడిన కాక చెప్పిన తర్వాత 5వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొక్కకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొక్కకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. చూడండి, ప్రార్థన గురించి అడిగారు శిష్యులు. ఇక్కడ మనం ఒకసారి ఆగి గమనించాల్సింది, పదం పదం చూడవలసిన విషయం ఏంటంటే, ఏంటండి ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు, 3 రొట్టెలు ఏమని అడుగుతున్నాడు? స్నేహితుడు బదులు అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. ప్రార్థన నేర్పించండి ప్రభు అంటే బదులు గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. బదులు అంటే ఏంటి? బదులు అంటే చాలామంది బదులు రాయుళ్ళు ఉంటారు కదా, అప్పు చేస్తారు, అప్పేనా బదులు అంటే? అప్పు తీసుకుంటే ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. యేసుప్రభు ప్రార్థన గురించి నేర్పియమంటే బదులు అనే కాంటెక్స్ట్ తీసుకొస్తున్నారు. బదులు ఎవరైనా ఎందుకు ఇస్తారండి? రిటర్న్ కోసమేనా? 1 or the other day దే విల్ ఎక్స్పెక్ట్ బ్యాక్, నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వాలి అని. మనకి ప్రార్థన గురించి ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? మనం ప్రార్థనకి వెళ్తే యాక్చువల్గా మనకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందంటే, వరల్డ్ బ్యాంక్లో అప్పు తీసుకున్నట్టే, మళ్ళీ తిరిగి ఇవ్వని అవసరం లేదు, అసలు ఎప్పటికో లెక్కలు, గాంధీ లెక్కలు అనేవి అంటారు కదా, రాసేసుకుంటారులే అని. దేవుడు చారిటీ కానీ డొనేషన్ కానీ అనట్లే, ప్రార్థన అంటే బదులుగా చూస్తున్నాడు. మనం ప్రార్థన చేసి పొందుకుంటున్నప్పుడు దానికి దేవుడు ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాల్సి ఉంది. లెండ్ మీ 3 loaves, నువ్వు నాకు అప్పిస్తే ప్రభువా నేను మళ్ళీ నీకు తిరిగి ఇవ్వాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పైన పదం చదవండి, 4వ వచనం చదవండి. మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వాడిని, అచ్చి ఉండడం అంటే అప్పు ఉండడం, అప్పు ఉన్నవాడిని ప్రతి వాడిని క్షమించున్నాము కనుక
మా పాపములను క్షమించు. ఇప్పుడు అర్థమవుతున్న కాంటెక్స్ట్, మనం ఫస్ట్ వీ విల్ టేక్ ఫర్గివ్నెస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. క్షమాపణ అనేది మనం దేవుడి నుంచి తీసుకునే అప్పు వంటిది, తీసుకొని అందరికి ఇవ్వాల్సిన విషయం. అది దేవుడికి రిటర్న్ ఎలా ఇస్తున్నామంటే అది మనము వేరే వాళ్ళకి పంచుతున్నది. క్షమాపణ మనం పొందు, మనమంతట మనం జనరేట్ చేసేది కాదు. మనం ఎవరం వర్ది కాదు దేవుని క్షమాపణ పొందడానికి. ఎవరికైనా అర్హత ఉందా భూమి మీద? ఏ మనిషికి లేదు. ఇప్పుడు 10,000 talents, 10,000 talents అప్పు తీసుకున్న వ్యక్తి, అతను తీసుకొని దానిలో 100 denaries వేరే అతనికి ఇచ్చాడు. ఇదే కాంటెక్స్ట్లో దీన్ని చూసినప్పుడు మనం ప్రభు దగ్గర నుంచి అప్పుగా తీసుకున్న క్షమాపణని దేవునికి రిటర్న్ ఎలా ఇస్తామంటే చుట్టుపక్కల వాళ్ళని క్షమించడం ద్వారా. ఇది ఫస్ట్ ఫర్గివ్నెస్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడ చూసినా కానీ దేవుడు ఇదే ఎగ్జాంపుల్. ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. ఇది 2 కదండి ఆయన ప్రార్థన నేర్పించింది. 2 మత్తయి సువార్త 6:12. రుణములను క్షమించండి. క్షమాపణ రుణం మనకు అర్థమవుతుందా? ద కాంటెక్స్ట్ ఈస్ ఫర్గివ్నెస్ అనేది లెండింగ్ అనే కాంటెక్స్ట్లో మనం చూస్తున్నాం. మనము బదులుగా తీసుకుంటున్న క్షమాపణని వేరే వాళ్ళకి పంచుతున్న విషయం. అయితే ఇక్కడ మనం చూస్తున్న పాయింట్ ఏంటండి? ఫస్ట్ బేస్ వర్షన్, బేస్ పోర్షన్ ఏంటి? మత్తయి సువార్త 5:24 మొదట నీ వెళ్ళి సమాధానపడు. ఇది దానికి ఎలా రిలెవెంట్గా ఉంది? అదైతే మనం క్షమిస్తాం, సరే నేనైతే మనం అనొచ్చు, ప్రభు నేను దేవుని దగ్గర క్షమాపణ పొందాను, నేను అందరినీ క్షమించేశాను. ఇప్పుడు నా సహోదరుడికి నా మీద కోపం ఉంది, నాకు తనతో ఏం లేదు, నేను చాలా క్షమించేశాను, తనతో సమాధానంతో నడుస్తున్నా అన్నప్పుడు కూడా యేసుప్రభువారు అంటున్నారు, అయినా కానీ నీ అర్పణ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి సహోదరుడితో సమాధాన పడు. ఎందుకు అంటున్నారయ్యా యేసుప్రభువారు? ఇంత కఠినమైన బోధ కదా అది. ఇది సింపుల్ బోధ ఖచ్చితంగా కాదు, సింపుల్ బోధ కాదు, అందరు చేయగలిగింది కాదు ఇది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనం అసలు మాథ్యూస్ 5, 6, 7 మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ 5, 6, 7. 5, 6, 7 అనేది కాన్స్టిట్యూషన్ లాంటిది, క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్. ఇది అందరికీ కాదు, ఇది ఓన్లీ డిసైపుల్స్కి కదా. మాథ్యూ 4 లాస్ట్ వర్స్లో చూస్తే మనం 1,000 యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, కానీ 5:1 చూస్తే మాత్రం యేసు ప్రభు కొండక్కి కూర్చుంటే శిష్యులు మాత్రమే ఎక్కువచ్చారు. మళ్ళీ 5, 6, 7 చెప్పిన తర్వాత 8:1 యేసుప్రభువారు మళ్ళీ దిగగానే కొండ జనసమూహాలు మళ్ళీ వెంబడిస్తూ ఉన్నాయి. శిష్యులు మాత్రమే యేసు ప్రభువుతో పాటు కొండెక్కి ఆయన బోధ వింటారు. ఉన్నతమైన స్థితికి స్పిరిచువల్గా వెళ్ళే వాళ్ళు శిష్యులు మాత్రమే. వాళ్ళకి మాత్రమే చెప్పబడుతున్న విషయం ఇది, అందరికీ చెప్తున్న విషయాలు కాదు. శిష్యుల నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటయ్యా అంటే, శిష్యుల మీద వేరే సహోదరులు అసమాధానంతో ఉన్నా వీళ్ళు అర్పణ సైతం విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడడం అని. ఫర్ ఎగ్జాంపుల్, సమాధాన పడడం విషయంలో నాకు ఇప్పుడు నేనున్నానండి, నేను దేవునితో ఒక సమాధానం కలిగి ఉన్నాను, దేవునితో నా సహవాసం చాలా బాగుంది, కానీ ఏదో ఒక సహోదరుడికి నాతో సమాధానం లేదు. అప్పుడు ఏమవుతుంది? నా పాపాలు క్షమించబడ్డాయా? నేను ఆ సహోదరుని క్షమించేశాను, నాకు తన మీద ఏ కోపం లేదు. మత్తయి సువార్త 6:14 ప్రకారం నువ్వు నీ సహోదరుడి పాపాలు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడు. అంటే ఆ సహోదరుడు నన్ను క్షమించట్లే, ఇప్పుడు తనకు క్షమించబడతాడా? అర్థమైందా? అర్థమవ్వలే లాజిక్. సహోదరుడికి నా మీద కోపం ఉంది, నాకు తన మీద కోపం లేదు. ఇప్పుడు నీ సహోదరుని నువ్వు క్షమించలేదనుకోండి, నువ్వు ఏమవుతుంది? నీ పాపాలు క్షమించబడవు. ఇప్పుడు ఆ సహోదరుడు క్షమించబడతాడా క్షమించబడడా? తను క్షమించబడడు, తనకి నా మీద కోపం ఉందిగా, నాతో సమాధానం లేదుగా, నన్ను క్షమించిన స్థితిలో లేడు. నాకుండొచ్చు తన మీద, నాకు తండ్రికి మంచి సంబంధం ఉంది, నాకు తన మీద కోపం లేదు, క్షమాపణ ఉంది, కానీ ఆ సహోదరుడికి నా మీద క్షమాపణ లేదు. కాబట్టి వాక్య ప్రకారం తను ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తాడు. అదే తన స్థితి.
ఇది ఎగ్జాక్ట్ యేసుప్రభు వారు చేసిన విషయం. యేసుప్రభు వారికి తండ్రికి మంచి సమాధానం, సంబంధం, ఫెలోషిప్ ఉంది కదా. భూమి పునాదులు వేయక ముందు నుంచి వాళ్ళు ముగ్గురు ఒక్కటే ఉన్నారు. కానీ నశించిపోయేది ఎవరు? మనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుంది. ఇక్కడ మూడు పదాలు. మనం ఇంకా అన్గాడ్లీగా ఉన్నప్పుడు, 8వ వచనంలో సిన్నర్స్గా ఉన్నప్పుడు, 10వ వచనంలో అన్రికన్సైల్డ్ ఎనిమీస్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది? మనకి తండ్రికి సమాధానం లేదు. యేసుప్రభు వారికి దేవునికి మంచి సమాధానం ఉంది, ఫెలోషిప్ ఉంది. యేసుప్రభు వారు మనందరం నశించుకోవడం చూసి తండ్రిని విడిచి భూమి మీదకి వచ్చి మన కోసం చనిపోయి, ఆ చనిపోవడంలో మాత్రమే మనకి రికన్సిలేషన్ ఉంది. అంతేనా? యేసుప్రభు వారు చనిపోకపోతే యేసుప్రభు వారు నరకానికి వెళ్తారా? యేసుప్రభు వారికి ఏమన్నా అవుతుంది? ఏం కాదు యేసుప్రభు వారికి, ఎందుకంటే తండ్రితో సమాధానంతోనే ఉన్నాడు. కానీ భూమి మీద మనము పాపులుగా మనం నశించిపోతున్నాం. మనకి దేవునితో సమాధానం కలిగించడానికి యేసుప్రభు వారు మధ్యలో బలయ్యారు. ఇదే ఎగ్జాక్ట్గా యేసుప్రభు వారు చెప్తుంది మత్తయి 5:23-24. తన శిష్యులతో ఏమంటున్నాడంటే, నీ సహోదరుడికి నీ మీద సమాధానం లేకపోతే సహోదరుడు నిన్ను క్షమించలేని స్థితిలో ఉన్నాడు. నిన్ను క్షమించకపోతే ఏమవుతుంది? క్షమించని వారు క్షమించబడ్డరు, తండ్రి నుంచి క్షమాపణ పొందుకోలేడు. ఇప్పుడు నువ్వు, నీకు మరణం కావాల్సి ఉన్నది అక్కడ. ఇది 1 కొరింథీ 5వ అధ్యాయం చూద్దామండి. సారీ, 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. ఏ పరిచర్యను ఇచ్చాడంట దేవుడు? సమాధానపరిచే పరిచర్య. మనం నేను పరిచర్యలో లేనండి, నేను మామూలుగా చర్చ్ గోయింగ్ క్రిస్టియన్. అంటే దేవుడు మనకిచ్చింది సమాధానపరచు పరిచర్య. సో సమాధానపరచు పరిచర్య ఏంటంటే, దానికి ఒక మరణం అవసరం. ఏ మరణం అంటే మన అహం. ఒక సహోదరుడు మనతో సమాధానం లేనప్పుడు ఆ సహోదరుడు నశించుకోవడం చూచి మనం వెళ్ళి మన అహాన్ని చంపి, యేసుప్రభు ఏ విధంగా సిలువలో చనిపోయాడు అదే విధమైన డెత్ మనలో వర్క్ అయినప్పుడు వెళ్ళి ఆ సహోదరుడితో సమాధాన పడితే, ఆ సహోదరుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. తనలో ఎటువంటి అన్ఫగ్యూనెస్ ఉండదు కాబట్టి తను ఫ్రీగా దేవుని నుంచి ఫగ్యూనెస్ రిసీవ్ చేసుకుంటాడు. ఈ ప్రక్రియనే యేసుప్రభు వారు డిసైపుల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. విషయం అర్థమైందా? మనము యేసుప్రభు వారి స్థానాన్ని తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ యేసుప్రభు వారు తండ్రి సహవాసాన్ని, పరలోకాన్ని విడిచి ఏ విధంగా భూమి మీదకి వచ్చి చనిపోయి మనందరినీ తండ్రికి రికన్సైల్ చేశాడు, సమాధానపరిచాడు తండ్రితో. అదే ప్లేస్ మనం తీసుకుంటున్నాం. మనకి అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు కదా. మనకి సహవాసం దేవునితో ఉంది, కానీ అర్పణ సైతం విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి ఫస్ట్ మనం నశించిపోయే వాళ్ళ కోసం వెళ్తున్నాం. ప్రార్థన విడిచి వెళ్ళి మన ఆ సహోదరుడితో కలిసి, ఒకవేళ మనమే తగ్గించుకొని క్షమించమని అడగవలసి వచ్చిన ఈ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. యేసుప్రభువుని చూస్తే యూదాకి లాస్ట్ చారిగా ఎందుకు కాలు కడిగాడు? అప్పటికైనా వాడు క్షమించబడతాడేమో, ఆ శిష్యుడు క్షమించబడతాడేమో అని. అప్పటికైనా తన కన్నులు తెరవబడతాయేమో, తన వైపు తిరుగుతాడేమో. మన ఎవ్రీ థాట్, మన ఇంటెంట్, మన డిజైర్, లాంగింగ్, ఎక్కువ మందిని దేవుని సంఘంలోకి, రక్షించబడే ఫోల్డ్లో తీసుకురావాల్సినదై ఉండాలి. మనం వెళ్ళి మనల్ని మనం చంపుకొని, అహం చంపుకొని వెళ్ళి సహోదరుడితో సమాధాన పడితే ఆ సహోదరుడు ఫ్రీగా మనల్ని క్షమిస్తాడు. క్షమించినప్పుడు తనకి దేవునితో సమాధానం ఈజీగా ఏర్పడుతుంది. మనం యేసుప్రభు వారి స్థానాన్ని తీసుకోవాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ సమాధాన పరచువారిని ఏమంటారండి?
మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుని కుమారులు అనబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అందించాడు. మనం విశ్వసించినప్పుడు మనం ఏమవుతాం? పిల్లలమే అవుతాం. కానీ పిల్లలు పిల్లలుగానే ఉంటే సంతోషం ఉంటుందా తల్లిదండ్రులకి? పిల్లలు ఏమవ్వాలి? రోజు రోజుకి ఎదగాలి, మెచ్యూరిటీలోకి రావాలి, ఒకరోజు కుమారులు అనబడాలి. కుమారులు అనబడినప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడుగా తండ్రి ఆస్తంతా కుమారులకు వచ్చేది. సమాధానపరచు వారే కుమారులు అనబడతారు. దేవుని పిల్లలు మాత్రమే అనబడరు. సమాధాన పరచడానికి వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్? సిలువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, శ్రమ లేకపోతే మరణం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సెల్ఫ్ డినయల్ కదా. యేసుప్రభు వారు ఏమంటున్నారు? నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నడవలేను. వాళ్ళు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. దేవుని కుమారులకి దేవునితో పాటు రాజ్యం వెళ్ళడానికి, జయించిన వారుగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. చాలా తక్కువ చోట్ల యేసుప్రభు కుమారులు అని మాట్లాడారు. ఇక్కడ చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలు కూడా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఇక్కడ తండ్రికి కుమారులుగా అనబడాలంటే మనం ఏం చేయాలండి? మన మంచి మన పట్ల మంచి చేసే వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి ఒకటేలాగా బిహేవ్ చేయాలి కదా. మనం యేసుప్రభువును వెంబడించేటప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏం గుర్తుపెట్టుకున్నాం? ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం. ఇది అనదర్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. మనకి మంచి చేసిన వాళ్ళకైతే మనం హ్యాపీగా వెంటనే మంచి చేయగలుగుతాం, కానీ మనకి చెడు చేసిన వాళ్ళకి అదేవిధంగా రెస్పాండ్ అవుతామా? కొంచెం కష్టమవుతుంది. ఒక ఎవరికైనా గిఫ్ట్ కొనాలంటే జనరల్గా మన బర్త్డేకి ఏమైనా తెచ్చాడా, నా పెళ్ళిరోజు ఏమైనా తెచ్చాడా, అసలు ఇవే గుర్తొస్తాయి వెంటనే. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీకేమైనా ఇవ్వగలిగిన వాడికి నువ్వు ఇస్తే వాడు ఏదో ఒక రోజు తిరిగిస్తాడు, నీకేం ఫలితం ఉండదు. నీకు ఇవ్వలేని వాళ్ళు ఇవ్వని వాళ్ళకి ఇస్తే దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. అంటే మన యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్కి సేమ్ ఉండాలి. అప్పుడు మనం తండ్రి లక్షణాలను కలిగిన వాళ్ళమై భూమి మీద దేవుని కుమారులుగా నడుస్తాం. సో యేసుప్రభు వారు కూడా కుమారులకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు సమాధానపరచువారు దేవుని కుమారులు అవుతారని, ఆత్మచేత నడిపించబడేవారు దేవుని కుమారులు అనబడతారని, మంచి చేసినా చెడు చేసినా అందరికీ ఒకేలాగా బిహేవ్ చేసేవాళ్ళు దేవుని కుమారులు అనబడతారని. ఇటు 3 మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఈ 3 విషయాలు. ఈ విషయాల్ని మనం మైండ్లో, వీ షుడ్ రైట్ దెమ్ ఆన్ అవర్ మైండ్స్, మన హృదయాల మీద రాయబడి ఉండాలన్నమాట. మనతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళకి మనం రియాక్ట్ ఎలా అవుతామని ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సీన్ ఇన్ యాక్షన్స్ బట్ ఇన్ రియాక్షన్స్. అంటే ఒక వ్యక్తిని ఏమి కదిలించినంత వరకు ఆ వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ప్రేమ, కరుణ, కృప అన్నీ ఉంటాయి. ఒకవేళ వ్యక్తిని ఎవరన్నా వచ్చి అకారణంగా తిట్టినా కొట్టినా అప్పుడు బయటపడుతుంది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లోపల ఉందా లేదా అని. రియాక్షన్స్లోనే మనం చూడగలుగుతాం. ఈవెన్ మనల్ని మనం అర్థం చేసుకున్నా కానీ, ఒక మాట అన్నప్పుడు కానీ, లేకపోతే ఒక పరిస్థితి నుంచి, ఒక ప్రెషర్ నుంచి వెళ్తున్నప్పుడు మనము మనలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ డెవలప్ అవుతుందా లేదా అనేది రియాక్షన్స్లోనే తెలుస్తుంది. ఎవరు మనల్ని ముట్టనంత వరకు మనది తెలియదు. అందుకనే యేసుప్రభు వారు డిట్రానమీ చాప్టర్ 8లో కూడా దేవుడు మీ హృదయంలో ఏముందో తెలియడానికి మిమ్మల్ని హంబుల్ చేస్తున్నాడు అని ఉంటుంది. చూసారా, మన హృదయాన్ని ప్రెషర్లో పెడతాడు దేవుడు. అప్పుడు తెలుస్తుంది మనకి విశ్వాసం దేవుడి మీద ఉందా
లేకపోతే మన చుట్టుపక్కల వాటి మీద ఉందా, లేకపోతే మనలో ఆ ప్రేమ నిలబడిందా, సెల్ఫ్ కంట్రోల్ నిలబడిందా, లేకపోతే అది ఈజీగా స్పిల్ అయిపోతుందా? ఇదంతా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కుమారులుగా మార్చడానికి. ఇప్పుడు అర్థమైందా బేసిక్ వర్షన్ ఏంటి? మత్తయి 5:23-24 యేసుప్రభువు ఎందుకని మన ఆఫరింగ్ని విడిచి వెళ్ళమంటున్నాడు? మన చుట్టూ చాలామంది, మీరు గుర్తు చేసుకోండి, ఎప్పుడైనా ప్రార్థన కూర్చున్నప్పుడు మీకు ఫస్ట్ గుర్తు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరన్నా మీతో అసమాధానం ఉన్నారా అని. బాగా గమనించుకోండి, ఏదైనా సహోదరుడు మీతో అసమాధానంతో ఉన్నా, లేకపోతే మీకు మీతో పీస్లో లేకున్నా, దేవుడు అది గుర్తు చేయడానికి ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే యూ షుడ్ లీవ్ యువర్ ఆఫరింగ్, గో బి రికన్సైల్డ్ విత్ హిమ్ అండ్ కమ్ బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఇది చేస్తున్న కొద్దీ మనము దేవుని కుమారుని స్వరూపంలోకి మనం మార్చబడతాం. చాలామంది చనిపోతూ ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ నమ్మకాల కోసం కదా, కమ్యూనిస్టులు వాళ్ళ వాళ్ళు ఏం విశ్వసిస్తారో వాటి కోసం, నక్సలైట్స్ కానీ లేకపోతే ముస్లిం సహోదరులు కానీ టెర్రరిస్టులు కానీ, వాళ్ళు ఏం విశ్వసిస్తారో వాటి కోసం చనిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవులు కూడా చనిపోతుంటారు. కానీ వీళ్ళందరికీ క్రైస్తవులకి తేడా ఏంటంటే ఒక దేవుని సేవకుడు అంటారు, ప్రేమ. శత్రువుల్ని ప్రేమిస్తూ చనిపోయే వాళ్ళే క్రైస్తవులు కదా. చంపిన వాడిని ఎవరైనా మిగతా వాళ్ళు ప్రేమిస్తారా? ప్రేమించరు చంపే వాళ్ళని. ఓన్లీ ప్రేమతో నింపబడి శత్రువుని కూడా ప్రేమిస్తూ చనిపోవడం గురించే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ కొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన కమాండ్మెంట్ ఏంటంటే క్షమాపణ. మనము క్షమాపణలో నడవాలి. నెక్స్ట్ మనల్ని క్షమించలేని వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళతో మనం ఎప్పుడైతే సమాధాన పడతామో వాళ్ళకి దేవునికి సమాధాన పరిచిన కుమారులుగా మార్చబడతాం. మనం ఎంతమందిని అలా దేవుని దగ్గరికి సమాధానానికి తీసుకొస్తామో అంత ఎక్కువగా మనము యేసుప్రభు సారూప్యంలోకి మార్చబడతాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక విషయాన్ని చూద్దాం. 1 Yohanu 10:11 2 Yohanu 10:11 తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేసింది కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. సహోదరుని మనం ప్రేమించడం ద్వేషించడం గురించే మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఈ మిడిల్లో ఎవరు ఉండరు. ఒక జనరల్గా చాలామంది డిప్లొమాటిక్ ఎలా మాట్లాడతారంటే, క్రిస్టియన్ బ్రదర్స్లో ఏ బ్రదర్తోనో వాళ్ళకి అంత సమాధానం లేదనుకోండి, నేను ఆ బ్రదర్ని ద్వేషించట్లేదండి, అలానే ప్రేమించట్లేదు, మిడిల్లో ఉన్నానంటారు. మిడిల్లో ఉండటం కుదరదు, ఇంపాసిబుల్ అనమాట. క్రిస్టియన్ బ్రదర్హుడ్లో కానీ ఉంటే, ఫెలోషిప్లో సహోదరులను ప్రేమలో అన్నా ఎదుగుతాం, లేకపోతే ద్వేషంలో అన్నా ఎదుగుతుంటాం. ఎలా ఎగ్జాంపుల్ అంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. యాకోబుకి పాత నిబంధనలో ఒక డ్రీమ్ వచ్చింది కదా. ఏం డ్రీమ్ అది? ఒక నిచ్చెన. నిచ్చెన మీద ఏంజిల్స్ పైకి ఎక్కుతున్నారు, కిందకి దిగుతున్నారు. ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుంటున్నారా? కూర్చొని మాట్లాడుకోరు. అక్కడ ఇక్కడ ఆగేది ఉండదు. క్రైస్తవ జీవితంలో కూడా మనము మనకి సాదృశ్యంగా మనము దేవుళ్ళు ఎదగనన్నా ఎదుగుతాం, కిందకన్నా దిగుతాం, కానీ ఒక చోట నిలబడి ఆగేది ఉండదు. మౌంటైన్ క్లైంబర్స్ని చూసారనుకోండి, ఎక్కడైనా మౌంటైన్ క్లైంబర్ పైకన్నా ఎదుగుతుంటాడు, లేకపోతే కిందకన్నా దిగుతాడు. మోస్ట్ టఫెస్ట్ పొజిషన్ ఏంటి? నిలిచి ఉండడం. ఒక చోట ఆగి ఉండలేడు ఎవ్వరు మౌంటైన్ క్లైంబింగ్ చేసేవాళ్ళు. క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. మనం స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది బ్రదర్ అంటే, అలానే ఉంది బ్రదర్, స్టాగ్నెంట్గా ఉంది అంటారు కొంతమంది. ఉండదు స్టాగ్నెంట్గా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతకడం మానేసామో, దేవుని నుంచి దూరం వెళ్ళడం స్టార్ట్ చేశామని అర్థం. అందుకే వాక్యం చెప్తుంది 1 Yohanu 2:10-11 ఒకటి, దేవుణ్ణి సహోదరుని ప్రేమించడం, లేకపోతే సహోదరుని ద్వేషించడం. సహోదరుని ప్రేమించే వాళ్ళకి పాపంలో పడిపోయే ఛాన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ పాపం నుంచి ఎవరైనా జయించలేకపోతున్నాం ఒక పాపాన్ని అని ఎవరైనా సహోదరుడు అంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరినీ ప్రేమిస్తున్నానా లేదా చూసుకోవాలి. ఒట్టి సహోదరుని ప్రేమించి బండి నెట్టుకొచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది, పాపంలో పడిపోకుండా ఉండొచ్చు. అదే వాక్యం చెప్తుంది, దెర్ ఇస్ నో
కాజ్ ఫర్ స్టంబ్లింగ్. చదవండి ఒకసారి పదవ వచనం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. అభ్యంతర కారణం అంటే ఇంగ్లీష్లో ఏంటంటే దెర్ ఇస్ నో కాజ్ ఫర్ స్టంబ్లింగ్. యూ డోంట్ స్టంబుల్ ఇన్ సిన్. పడిపో, అంత ఈజీగా పడిపో. మళ్ళీ మళ్ళీ పడిపోతున్నావు అంటే ఆగి చెక్ చేసుకోవాల్సింది. ఏదో బైబిల్ చదువుతున్నానా, ప్రార్థన చేసుకుంటున్నానా, చర్చ్కి వెళ్తున్నాను, ఇవన్నీ కాదు. ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి, అందరినీ ప్రేమిస్తున్నానా లేదా, సహోదరుల మీద ఎవరి మీదన్నా నాకు కోపం ఉందా, ఇది చూసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకోండి, కెయిన్ ఏబుల్. ఎందుకు కెయిన్ ఏబుల్ని చంపేదాకా వెళ్ళాడు? మొదటిసారి పాపము అని దేవుడు వాడిన పదం ఈ కాంటెక్స్ట్లోనే, ఆదికాండం 4:6 6-7. యెహోవా కయ్యతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియును. నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదువని. దేవుడు సిన్ అనే పదం వాడుతున్నారు ఇక్కడ. సిన్కి, యాంగర్కి, ఈ అన్ఫర్గివ్నెస్ విత్ ద బ్రదర్కి ఏంటి రిలేషన్ అంటే ఇదే రిలేషన్. ఇఫ్ యూ లవ్ యువర్ బ్రదర్ దెర్ ఇస్ నో కాజ్ ఫర్ స్టంబ్లింగ్. నువ్వు పాపంలో పడిపోవడానికి ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. ఒకవేళ సహోదరుని నువ్వు ప్రేమించట్లేదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అంటే పాపానికి నీ మీద ఆల్రెడీ శక్తి వచ్చేసి ఉంటుంది. కైన్ గురించి అదే మాట్లాడుతున్నాడు. ఇవి రెండు ఎప్పుడు లింక్డ్ వెళ్తాయి, కనెక్షన్తో కలిసి వెళ్తూ ఉంటాయి. సహోదరులందరితో సమాధానం లేకుండా ఎవడన్నా ఎవరైనా నడుస్తూ ఉంటే వాళ్ళకి జయ జీవితం అనేది ఇంపాసిబుల్. వాక్య ప్రకారం ఇట్స్ ఇంపాసిబుల్. పాపం మీద జయం కలిగి ఉండడం అనేది ఇంపాసిబుల్. సహోదరులతో సమాధానం కలిగిందా లేదా చూసుకోవాలి. ఎవరైనా సహోదరుడు మళ్ళీ పాపంలో నేను పడిపోతున్నాను బ్రదర్ అంటే ఆగి చూసుకోవాల్సింది. అందరినీ సమాధానంతో ఉన్నానా, అందరినీ ప్రేమిస్తూ ఉన్నానా చూసుకోవాలి. లేకపోతే అదే అడగాలి దేవుణ్ణి ఫస్ట్. ఎందుకంటే సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నడుస్తున్నాడంట? 11 1 Johann 2:11. చీకట్లో ఉన్నాడు సహోదరుని ద్వేషించేవాడు, చీకట్లో ఉంటున్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. పాపంలో పడిపోవడం ఒకటి, పాపంలో నడవడం వేరొకటి. నేను చీకట్లో ఉన్నాను అనేది ఒకటి, చీకట్లో నడవడం అనేది ఇంకొకటి. సహోదరుని ద్వేషించువాడు చీకట్లో నడుస్తూ ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. నడుస్తూ ఉన్నవాడు చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాడు తనకి తెలియదు, ప్రోగ్రెస్ ఉండదు. ఈ పాయింట్ ఎప్పుడు, ఈ ప్రిన్సిపల్ని మైండ్లో పెట్టుకోండి, మీరు చాలామందిని అర్థం చేసుకోగలుగుతారు. ఒక కొంతమంది జీవితాల్లో ప్రోగ్రెస్ వాళ్ళకి అర్థమవ్వదు, వాళ్ళ లైఫ్లో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే సంఘంలో అందరు సహోదరులను ప్రేమించిన స్థితిలో ఉండరు. సహోదరుని ద్వేషించేవాడు వాడు హీల్ స్టార్ట్ వాకింగ్ ఇన్ సిన్, పాపంలో పడతాడు, పడి తర్వాత దానిలో నడుచుకుంటూ వెళ్తాడు. గొర్రెపిల్ల ఏంటంటే నీతిమంతుడు 7 పడతాడని వాక్యం చెప్తుందా? కానీ ప్రతిసారి లేస్తాడు. గొర్రెపిల్ల పడిన వెంటనే తిరిగి లేచి మళ్ళీ కాపర్ దగ్గరికి వస్తుంది. కానీ ఈ పాపం ఎటువంటిదంటే పాపంలో పడితే ఇక ఆ పాపంలోనే ఆ చీకట్లోనే నడుచుకుంటూ వెళ్ళడం. ప్రోగ్రెస్, దే నెవర్ మేక్ అ ప్రోగ్రెస్. స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఉండదు. ఒకవేళ మనకి ఆత్మీయంగా ప్రోగ్రెస్ ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం ప్రార్థన కంటే ముందుగా. ఇస్ప్రవర్ ఏమంటున్నారు? ప్రార్థన కంటే ముందుగా నువ్వు వెళ్ళి ఇంకొకరితో సమాధాన పడితే వాళ్ళకి నువ్వు దేవునితో సమాధాన పరుస్తున్నావు, కుమారుడిగా మార్చబడుతున్నావు. నీకు కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎటువంటిది వస్తుందంటే నువ్వు పిల్లవాడిగా ఉన్నవాడివి, కుమారుడిగా మార్చబడుతున్నావు. సో ఇట్టి కృపను మనం పొందుకోవాలి. ఈ విషయాన్ని 12 చూడండి, 1 Johann 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా, ఆత్మీయంగా మీరు చిన్నపిల్లలు ఏంటంటే మీరు జస్ట్ ఫర్గివెన్, మీరు కేవలం క్షమించబడ్డారు, మీరు చిన్నపిల్లలు అలానే ఉంటారు. కానీ అక్కడ ఆగిపోవడానికి దేవుడు మనల్ని పిలవట్లే. మనం పొందుకున్న ఈ ఫర్గివ్నెస్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం ఒకటి స్టేజ్. ఇంకొక స్టేజ్, మనం కుమారులుగా మార్చబడినప్పుడు దేవునితో సమాధాన పరిచే పరిచర్యని యేసు ప్రభు స్థానంలో ఉండి అందుకోవడం. ఇట్ డెఫినెట్లీ టేక్స్ ద క్రాస్.
దానికి తప్పకుండా మరణం అవసరం అవుతుంది. అది ఎటువంటి మరణం అనేది మనమే దేవుని దగ్గర కనిపెట్టి మన సెల్ఫ్ డినయల్ ఉంటుంది. ప్రైడ్కి ఇంకా ఛాన్స్ ఉండదు. మనం హ్యూమిలిటీలో ఎదుగుతుంటాం. ఎవ్రీథింగ్ దట్ గాడ్ వాంటెడ్ ఫర్ హిస్ ఓన్ సన్స్ ఇట్ విల్ బి డెవలప్డ్ ఇన్ అస్. సో ఇట్టి పరిస్థితి కోసం మనం దేవుణ్ణి వెతకవలసిన వాళ్ళమై ఉన్నాం. మన ఆత్మీయ స్థితి ఇప్పటిదాకా ఒకవేళ ఏదైనా సహోదరులతో మన సమాధానం లేకపోతే ఈరోజు మనం జాగ్రత్తగా ఉందాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కొంతసేపు కనిపెట్టి ఉంటే దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ కన్విక్ చేసేది అదే కదా. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటండి? ఫస్ట్ హీ విల్ కన్విక్ ద వరల్డ్ ఆఫ్ సిన్, పాపాన్ని కన్విక్ చేస్తాడు మన పాపాన్ని. సో ఈ పరిస్థితిని దేవుడు మనల్ని మనకి ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎవరితో అసమాధానం ఉందో, ఎవరికి మనతో అసమాధానం ఉందో అది పరిశుద్ధాత్మకే కరెక్ట్గా తెలుసు. ఆయన మనకు ఒక గలిబిలు ఇస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు. పరిశుద్ధాత్మ గైడెన్స్లో మనం వెళ్ళినప్పుడు అందరితో సమాధానంతో నడుస్తాం, అందరినీ దేవునితో సమాధానపరుస్తాం. ఇట్టి స్థితిని దేవుడు మనకి దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు ఒకవేళ మనల్ని సమాధానపరచు పరిచర్యను ఆల్రెడీ ఇచ్చి ఉండగా మనం దాన్ని వ్యర్థపరచుకుంటున్నామో చూసుకోవాలి. మనం ప్రార్థన చేసి కనిపెట్టవలసిన ఇంపార్టెంట్ విషయం ఇది. సో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన వాక్యం.